అభివృద్ధి. ఇప్పుడు పార్టీలకు అతీతంగా మన ప్రజాప్రతినిధులు పఠిస్తున్న మంత్రం. రాజకీయ భవిష్యత్తు కోసమో గెలిచిన పార్టీల్లో ఇమడలేకపోవడమో కానీ ఆ అభివృద్ధి పేరు చెప్పుకుని పార్టీలు మార్చేస్తున్నారు ఎమ్మెల్యేలు. ఒక పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలిచి పక్క పార్టీలోకి చేరిపోతున్నారు. అదేమంటే నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారానని, స్వప్రయోజనాల కోసం కాదని చెప్పుకొస్తున్నారు. ఇంతకీ సదరు ఎమ్మెల్యేలు పార్టీ మారిన తర్వాత ఆ చెప్పిన నియోజకవర్గ అభివృద్ధి జరుగుతోందా? కార్యకర్తలు పార్టీ వైపు ఉన్నారా, లేకపోతే ఎమ్మెల్యేతో నడుస్తున్నారా? అలాంటి వారు జంపవడంతో ఆ నియోజకవర్గ రాజకీయ ముఖ చిత్రం ఏటర్న్ తీసుకుంటోంది. నెల్లూరు జిల్లా ఈ పేరు చెప్పగానే రాజకీయ చైతన్యమే కాదు, ఊసరవెల్లి రాజకీయాలు కూడా గుర్తుకొస్తాయి. ఈ జిల్లాలోని గూడూరు నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు పాసం సునీల్. విద్యార్థి నేతగా అవినీతి అక్రమాలపై పోరుబాట పట్టిన సునీల్ కొంతకాలానికి SFI అధ్యక్షుడయ్యారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. అంచెలంచెలుగా ఎదిగి టీడీపీ తరఫున గూడూరు మున్సిపల్ చైర్మన్ గా గెలుపొందాడు. చైర్మన్ గా పనిచేస్తున్న రోజుల్లో అభివృద్ధి పనులతో గూడూరు పట్టణ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఆ క్రమంలో టీడీపీలో ఇంటి పోరు ప్రారంభమై ఆయన ఆశించిన ఎమ్మెల్యే టికెట్ దక్కే పరిస్థితి కనిపించలేదు. దాంతో గత ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరాడు. సునీల్ వైసీపీలో చేరడానికి మాజీ మంత్రి, ప్రస్తుత వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమారెడ్డి చక్రం తిప్పారు. ప్రసన్నకుమారెడ్డి సన్నిహితుడిగా పేరున్న సునీల్ ఆయన అండదండలతో 2014 వైసీపీ టికెట్ చేజిక్కించుకున్నారు. టికెట్ సునీల్కు రావడానికి, సునీల్ గెలుపు సాధించడానికి ప్రసన్న తీవ్రంగా కృషి చేశారు. గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా సునీల్ ప్రత్యర్థి జ్యోత్స్నలతపై 9,500 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల సమయంలో గూడూరు ప్రజలకు ఎన్నో హామీలిచ్చారు, కానీ ఎమ్మెల్యేగా అయితే గెలిచారు కానీ పార్టీ అధికారంలోకి రాలేదు. దాంతో అభివృద్ధి మంత్రం పఠిస్తూ విజయవాడ వెళ్లి చంద్రబాబు నాయుడు సమక్షంలో సైకిల్ ఎక్కారు. సొంత గూటికి చేరిన ఆయన తనతో పాటు ZPTCలు, MPTCలు, కౌన్సిలర్లకు కూడా పసుపు కండువాలు కప్పించేశారు. ఆ క్రమంలో ఎన్ని తరాలు గడిచినా గూడూరు నియోజకవర్గంలో వైసీపీ గెలవలేదంటున్నారనుకోండి, అది వేరే విషయం. సునీల్ టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో గూడూరు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. అప్పటిదాకా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న జ్యోత్స్నలత అలకపాన్ పిక్కారు. టీడీపీ అధిష్టానం తనను సంప్రదించకుండానే ఎమ్మెల్యేను చేర్చుకోవడంతో కొంత అసహనం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. అభివృద్ధి పనుల్లో జ్యోత్స్నలతకు ప్రయారిటీ ఇవ్వకపోవడంతో ఆమెతో పాటు ఆమె అనుచరులు సైతం పార్టీ కార్యక్రమాలకు దూరం అవుతూ వచ్చారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు అండగా ఉన్న తనకు ఏదైనా నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని జ్యోత్స్నలత హైకమాండ్ ను కోరుతున్నారట. మొత్తం మీద గూడూరు టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇప్పుడు ఇక వైసీపీ విషయానికి వస్తే, సునీల్ పార్టీ మారడంతో గూడూరులో ఆ పార్టీకి నాయకత్వమే కరువైంది. సునీల్ స్థానంలో వెతికి వెతికి మేరిగా మురళీధర్ అనే నేతకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయన అనుకున్నంతగా ప్రభావం చూపడం లేదనేది వైసీపీ కార్యకర్తలే అంటున్నారు. గూడూరులో వైసీపీకి గణనీయమైన క్యాడర్ ఉంది. SP రిజర్వ్డ్ అయిన ఈ సెగ్మెంట్ లో వైఎస్ మీద, నల్లపురెడ్డి మీద అభిమానంతో పార్టీకి సొంత బలం కనిపిస్తోంది. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందాన పార్టీని ముందుండి నడిపించే నాయకుడు, ఎమ్మెల్యే లోపాలను ఎత్తి చూపేవారు లేకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్ గా మారింది. మరోవైపు పార్టీ మారిన సునీల్ అభివృద్ధి విషయంలో తనదైన మార్పు చూపిస్తున్నారు. ప్రస్తుతం గూడూరులో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. ప్రధాన సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు సునీల్ అహర్నిశలు శ్రమిస్తున్నారు. రోజుకో మంత్రిని కలుస్తూ తన నియోజకవర్గ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తున్నారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, ఇళ్ళు తదితర సమస్యలను పరిష్కరిస్తున్నారు. అదే ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నట్లు కనిపిస్తోంది. మరి వచ్చే ఎన్నికల్లో
ఆయన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రధాన ప్రతిపక్షం ఏం చేస్తుందో చూడాలి.